డిసెంబర్ 5వ తేదీన కర్నూలులో జరగనున్న రాయలసీమ గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కర్నూలులో ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాయలసీమ గర్జనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి బుగ్గన తెలిపారు. ఈ సభ ద్వారా రాయలసీమ హక్కుల సాధనకై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. తరతరాలుగా రాయలసీమ వెనకబడిన ప్రాంతమని, ఈ ప్రాంతం అభివృద్ది చేయాల్సిన రాయలసీమ నాయకులే స్వార్థ రాజకీయాల కోసం అభివృద్ది అంతా కేంద్రీకరణ అభివృద్ది చేశారని తెలిపారు. ఈ కేంద్రీకరణ అభివృద్ది మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకించిందన్నారు. విభజనలో భాగంగా రాయలసీమ ప్రాంతం చాలా వెనకబడి ఉందని, అప్పటి శివరామకృష్ణ కమిటీ చెప్పిన చంద్రబాబు పట్టించుకోలేదని బుగ్గన మండిపడ్డారు. డిసెంబర్ 5వ తేదీన రాయలసీమ గర్జన న్యాయ రాజధాని ఏర్పాటుపై ఈ సభను విజయవంతం చేయాలని బుగ్గన పిలుపునిచ్చారు. ఎల్లుండి సోమవారం 5వ తారీఖు జాయింట్ యాక్షన్ కమిటీ రాయలసీమకు సంబంధించిన హక్కులకు పోరాటం చేస్తూ ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలనే వాదనను దేశానికంత వినిపించడానికి ఒక పెద్ద సంఖ్యలో రాయలసీమ గర్జన అనే ఒక సభ ఏర్పాటు చేస్తూ ఆ సభ ద్వారా దేశానికంతా కూడా రాయలసీమ గురించి కానీ రాయలసీమకు సంబంధించిన ఎన్నో విషయాలు తెలియజేయాలని చెప్పేసి వివిధ సంఘాలు కానీ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్న న్యాయవాదులు, వివిధ వ్యాపార సంఘాలు, వివిధ ఎన్జిఓస్ మరియు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, అదేవిధంగా